Hello and welcome to SK Shots 1000th IPL match. IPL match la sankhya ee match to 1000. 1000 match lu jarupukundi 16 edition laga nadustundi ante maamul success ga the tournament ki. And this 1000th game is just an indication ye level lo ye consistency to IPL anedi success saadhistu vachindi. Chaala mandi players ki Ravishastri bhashalo cheppalante meter chal raha hai unka. So dushtha chusukunte ganaka it is just inkoka kind of a landmark and big landmark, the 1000th game anedi. And Mumbai versus Rajasthan Royals Wankhede stadium lo match jarugutondi. Rajasthan Royals manchi oop meed unnaru. Savai Mansingh lo Chennai ni odinchina tarvata inga gelavalanu korukuntaru. Mumbai Rajasthan madhya battles kuda chaala battles na Rahul Dravid two piece irukotte match inka andariki gurtuntundi. And the kind of domination Rajasthan has had, atharata malli Mumbai etla clawback ayindi, malli alliddar madhya ela undi. So it's an entirely different ball game. Mumbai Delhi ganivandi, Mumbai Rajasthan ganivandi, these are all very interesting matches along with Mumbai CSK. So ee yokka match up chusukunte ganaka prastutam unna scenario lo ad la matram Archer ostadu. Archer ki nishane Rajasthan Royals ki dandom par hongi antu maatladaru Rohit Sharma. మరి ఎంతవరకు కంబ్యాక్, ఎంతవరకు బౌలింగ్, ఏంటి పరిస్థితి అనేది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదర్వైజ్ హౌ ఇస్ దర్ బౌలింగ్? వెరీ పూర్. అండ్ వెరీ పూర్ ఇస్ అ కంప్లీట్ అండర్ స్టేట్మెంట్. అంటే ఎవరి చేత బౌలింగ్ వేయించినా కూడా రన్స్ వెళ్తున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ సైన్ ఫర్ దెమ్, రైట్? సో ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి? గ్రీన్కి బౌలింగ్ ఇస్తుంటే గ్రీన్ ఇస్ బిన్ టేకెన్ ఫర్ రన్స్. ఈజ్ గ్రీన్ యువర్ ప్రైమరీ బౌలర్ అనే క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. ఇఫ్ గ్రీన్ ఈజ్ యువర్ ప్రైమరీ బౌలర్, వాట్ ఈజ్ అర్జున్ టెండూల్కర్ డూయింగ్? సో అర్జున్ టెండూల్కర్ ప్రైమరీ బౌలర్ అంటే కనుక తనెందుకు డెత్ బౌలింగ్ వేయట్లేదు? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా బాగా బయటకు వచ్చేస్తాయి. ఆర్చర్ ఉంటే కనుక ఏ లెవెల్లో హీఈస్ రెడీ టు బౌల్, ఏ లెవెల్లో హీ కెన్ డూ యూ థింక్ హీ కెన్ సర్ప్రైజ్ ద బ్యాట్స్మెన్ అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్గా ముంబై ఇండియన్స్కి మాత్రం కనిపిస్తోంది. అండ్ బ్యాటింగ్ విషయంలో మాట్లాడుకుంటే కనుక దే వాంట్ ఇషాన్ కిషన్ టు ఫైర్ అండ్ ఫైర్ క్విక్ గన్స్, మామూలు గన్స్ కాదు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుకునేదే అశ్విన్ అండ్ అలాగే చహల్, దే విల్ కమ్ ఇన్ టు పార్టీ పవర్ ప్లేలో ఎవరో ఒకళ్ళు. అండ్ అక్కడే కష్టం అవుతుంది ఇషాన్ కిషన్కి టు ప్లే ద స్పిన్నర్స్. దానికి తోడు ఆఫ్టర్ ద పవర్ ప్లే స్ట్రైక్ రొటేషన్ గురించి మనం మాట్లాడాం కాబట్టి ఈ విల్ హ్యావ్ టు ఫైర్, గో క్విక్, బ్యాంగ్ బ్యాంగ్ అండ్ గో. రోహిత్ ఎంత ఎక్కువ ఉంటే ఈ మ్యాచ్లో అంత ఇంపార్టెంట్ ముంబై ఇండియన్స్కి. సో ఒక రకంగా మాట్లాడుకుంటే తను 125, 130 స్ట్రైక్ రేట్తో వెళ్ళిన ఫర్ ది ఇనిషియల్ పార్ట్ ఆఫ్ హిజ్ ఇన్నింగ్స్ ఇట్ ఈస్ ఫైన్. తను వికెట్ కాపాడుకున్నాడంటే మిడిల్ ఓవర్స్ విల్ బి ద మోస్ట్ లీథల్ బ్యాట్స్మెన్ ఫర్ ముంబై. ఎస్పెషలీ మీరు అశ్విన్ అండ్ అలాగే ఇక్కడ యుజ్వేంద్ర చహల్ ఛాలెంజ్ని స్వీకరించాలంటే యూ నీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోహిత్ శర్మ, అది మాత్రం గ్యారంటీ. సో మిగతా పేసర్స్ని వాళ్ళని వీళ్ళని అటాక్ చేయాలంటే ఒకవేళ కనుక వాంఖడే పిచ్ మంచి బౌన్స్ గీన్స్ ఉంది, బాగుంది అది అనుకుంటే కనుక దే మైట్ గెట్ ఇన్ జేసన్ హోల్డర్ బ్యాక్. అండ్ జేసన్ హోల్డర్ లాంటి వాళ్ళని, సందీప్ శర్మ లాంటి వాళ్ళని వీళ్ళని కనుక అటాక్ చేయాలి మనం అనే ఆలోచనలో ఉంటే ఇఫ్ అట్ ఆల్ దే గెట్ ఇన్ ట్రెంట్ బోల్డ్ బ్యాక్, దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. సో వాళ్ళని అటాక్ చేయాలి అంటే కనుక కొంచెం మిడిల్ ఓవర్స్లో అయితే తిలక్ని కానీ సూర్యాన్ని కానీ వాళ్ళని వాడుకోవచ్చు, కానీ స్పిన్నర్ని అటాక్ చేయడానికి రాష్ట్ర మీరు వచ్చాము. అండ్ బికాజ్ ఒకవేళ కనుక బోల్ట్ ఇంక్లూషన్ జరిగింది అంటే స్వింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు, దట్ స్పాట్ని హిట్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో అక్కడే ఇషాన్ కిషన్ రోల్ అండ్ రెస్పాన్సిబిల్ బి మోర్. లెట్స్ టేక్ బోల్ట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. అది చేయగలడా అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ దెన్ అఫ్కోర్స్ మీకు గ్రీన్ ఉన్నాడు. గ్రీన్ కెన్ హోల్డ్ బ్యాక్ లిటిల్ బిట్. గ్రీన్ నా దృష్టిలో కెన్ కమ్ బ్యాక్ అండ్ కొంచెం కింద వచ్చి ఆడచ్చేమో అనిపిస్తోంది. బట్ స్పిన్నర్స్ ఉంటారు, కొంచెం టైం దొరుకుతుంది ఆడడానికి అనుకుంటే కదా, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో అది మాత్రం బ్యాటింగ్లో క్లియర్గా మనకు అర్థమయ్యే ఒక అంశం. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్ మొత్తంలో కూడా మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫోర్స్ లిస్ట్లో 2వ, 3వ స్థానంలోనూ ఉన్నాడు యశస్వి జైస్వాల్. బట్లర్ బాగా ఆడుతూ ఇప్పుడు ఒక చిన్న లల్ పీరియడ్ లాంటిది వచ్చింది మధ్యలో. ఆ లల్ పీరియడ్ని మాత్రం తను ఏ ఫ్రాంచైజీతో ఐపీఎల్ మొదలుపెట్టాడో దానికి అగెన్స్ట్గా బాగా ఆడాలని కోరుకుంటాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సరిగా రావాలని చెప్పేసి కోరుకుంటారు. దానికి తోడు సంజు విల్ హ్యావ్ టు పర్ఫామ్ బిగ్, మామూలు బిగ్, అది భయంకరమైన బిగ్. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి దేర్ ఇస్ పీయూష్ చావ్లా, ఎవరైతే వికెట్స్ ప్రామిస్ చేస్తున్నాడు ముంబైకి. కుమార్ కార్తికేయన్ కూడా తీసుకొచ్చారు, దే మైట్ అగైన్ డూ దట్. బట్ పీయూష్ చావ్లా హస్ ప్రామిస్ దమ్ వికెట్స్ లెఫ్ట్, రైట్, సెంటర్, టాప్, రైట్, బాటమ్. సో ఆ పీయూష్ చావ్లాని ఎదుర్కోవాలంటే సంజు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. దో హీ హ్యాస్ ది సిమిలర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవుట్, ఐడెంటికల్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవుట్ టు హిమ్, బట్ అంతే లెవెల్లో కూడా కొట్టగలడు. సంజూస్ ప్రెజెన్స్ బికమ్స్ ఇంపార్టెంట్ దేర్. పడికల్ లాంటి వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించవచ్చు, లైక్ దే డిడ్ అగేన్స్ చెన్నై 2 మ్యాచ్ల్లోనూ కూడా. సో అది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. ధ్రువ్ జురేల్ లాస్ట్ మ్యాచ్లో ఆ లెవెల్లో స్కోర్ ప్రొపెల్ చేయడానికి రీజన్ అయ్యాడు, వాళ్ళు గెలవడానికి కారణమయ్యాడు. సో తను కూడా బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటాడు. సో యూఆర్ లుకింగ్ ఎట్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ ఆర్ఆర్, వెరీ స్ట్రాంగ్. హెట్మయర్ని, హోల్డర్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్. అశ్విన్ కెన్ ఆల్సో బ్యాట్. ఆ ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఒక ప్రాపర్ దీంతో స్టిక్ అయ్యి ఆడుతున్నారంటే కనుక ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్. సో వాళ్ళకి అగేన్స్ట్గా ముంబై కొంచెం కష్టం. బట్ బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ మనం బ్యాటిల్ చూసుకుంటే కనుక ఒక్క బౌలర్ని అటాక్ చేసినా కూడా సంజు శాంసన్ ప్రెషర్లో ఉంటాడు. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ని తీసుకొచ్చి 6 బౌలర్స్తో వెళ్ళాడు. ఈ మై డూ ద సేమ్ థింగ్. వాళ్ళు టర్న్ ఉంది అంటే జాంపా వస్తాడు, లేదంటే బోల్ట్ వస్తాడు, స్టిల్ దే హ్యావ్ 6 బౌలర్స్. ఆ 6 బౌలర్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఆ 6 బౌలింగ్ స్ట్రాటజీ వర్కౌట్ కాకుండా బెడిసి కొట్టేది ఎప్పుడు అంటే బోల్ట్కి వికెట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు. బోల్ట్కి వికెట్ ఇవ్వకుండా ఉంటే మిగతా వాళ్ళలో ఎవరినో ఒకరిని అటాక్ చేస్తే ఆ 6 బౌలింగ్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కాదు. ఫర్ దాట్ రోహిత్ సూర్య షుడ్ సే ఈ మ్యాచ్ మాది, మేము ఆడతాం. ముంబై ఇండియన్స్ గురించి ఎప్పుడు చెప్తూ వచ్చా, ఇట్ హ్యాస్ బీన్ ఎ టీమ్ విచ్ పీక్స్ ఇన్ ది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో అమాంతం వాళ్ళు అలా పైకి ఎగిరిపోతూ ఉంటారు. సో అలా ఎగరాలి అంటే కనుక వీళ్ళిద్దరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిలవాలి, నిలిచి గెలిపించాలి, గెలిచిన తర్వాత ఇలాగే ఆడాలని చెప్పేసి చెప్పాలి. బౌలింగ్ విషయంలో అర్జున్ ఇస్ బౌలింగ్ ద ఫస్ట్ 2 overs. వికెట్ తీస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే కానీ ఇట్ బి టఫ్ తర్వాత మళ్ళీ తరచు బౌలింగ్ వేయడానికి ఈ బ్యాటింగ్ ఆర్డర్తో. సో అక్కడ ఆ సమస్యను ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది చూసుకోవాల్సిన అంశం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో క్లియర్గా అర్థమైంది ఫేవరెట్స్ ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఈ ఈ మ్యాచ్అప్లో చూసుకుంటే. బట్ రోహిత్ విల్ బీ హోపింగ్ ఒకవేళ కనుక ఏ బౌలర్ వచ్చినా, బీట్ ఆర్చర్, బీట్ మెరిడిత్, బీట్ ఎనీబడి ఎల్స్, ఎవరు వచ్చినా కూడా అట్లీస్ట్ 1 బౌలర్ ఒక 3 for 28, 3 for 24 లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే సెట్ చేసుకోవచ్చు. ఆ ఒక ఆలోచనలో మాత్రం ఉంటాడు. నేను పీయూష్ చావ్లా ఎడిదిరిగి ఈజ్ గివింగ్ వికెట్స్ అనే దాంట్లో ఉన్నాడు కాబట్టి. ఫ్యాంటసీ పిక్స్కి వెళ్తే కనుక బట్లర్ని పెట్టేసుకోండి కీపర్గా. ఆ తర్వాత మీరు ఇంకా శాంసన్ కూడా పెట్టుకోవచ్చు, ఈజ్ డూయింగ్ వెల్. బట్ ఇషాన్ కిషన్ రిస్క్ తీసుకుందాం అనుకుంటే కనుక నాట్ అ బ్యాడ్ ఐడియా. దానికి తోడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక స్కై ఉన్నాడు బ్యాటింగ్లో, జైస్వాల్ ఉన్నాడు బ్యాటింగ్లో, రోహిత్ ఎడిదిరిగి ఉన్నాడు బ్యాటింగ్లో. ఆల్రౌండర్కి వస్తే గిరిని పెట్టుకోండి ఇక్కడ. అక్కడ లుక్ ఎట్ హూ ఇస్ ది ఆల్రౌండర్. అక్కడ పెద్దగా మీకు ఆల్రౌండర్ దొరకకపోవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే పీయూష్ చావ్లాని పెట్టుకోండి, రవిచంద్రన్ అశ్విన్ని పెట్టుకోండి, చహల్ని పెట్టుకోండి, బోల్ట్ ఉంటే బోల్ట్ని పెట్టుకోండి. ఇన్ని ఆప్షన్స్ మీకు బౌలింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. టిమ్ డేవిడ్ గురించి మనం మాట్లాడాలా. టిమ్ డేవిడ్ గురించి చాలామంది ఉన్నారు, టార్గెట్ సెట్ చేయడంలో పోతాడు, టార్గెట్ చేసి చేయడంలో పోతాడని. బట్ తను కొడితే బాల్ పోతుంది అండ్ హస్ వన్ ముంబై అ గేమ్. సో టిమ్ డేవిడ్ క్యాన్ బి క్రూషియల్, ఎస్పెషలీ మీకు పడికల్ లాంటి లెఫ్ట్ హ్యాండర్, హెట్మయర్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి కెన్ డూ బోత్. అది కూడా ఉంది. తిలక్ ఇస్ దేర్, బట్ తిలక్ అగైన్ స్పిన్ కొంచెం కనిపిస్తుంది, ఆ ఎందుకో కొంచెం తడబాటు కనిపిస్తుంది. అంటే ఇబ్బంది కాదు, జస్ట్ ఆ పొరపాట్లు కనిపిస్తున్నాయి అవుట్ అవ్వడానికి. బట్ షో లాట్ ఆఫ్ ప్రామిస్. తిలక్ కానీ డేవిడ్లో కానీ ఎవరినో ఒకరు పెట్టుకుంటే ఐ థింక్ ది టీమ్ కూడా సెట్ అయిపోతుంది. ఓవరాల్గా మళ్ళీ చెప్పాలంటే కనుక రాజస్థాన్ విల్ ఫీల్ బ్యాడ్ ఒకవేళ కనుక వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారంటే. బట్ ముంబై మళ్ళీ వాళ్ళ పైకి లేచి వెళ్ళి ముంబై ఇండియన్స్ అండ్ ఐపీఎల్ మ్యాన్ వాళ్ళ టాకింగ్ అని మాట్లాడాలంటే కనుక దిస్ ఇస్ ద మ్యాచ్. ఇది వాళ్ళు గెలవాల్సిన అవసరం ఉంది. మరి ఈ 1000వ మ్యాచ్లో 1000 ఏనుగుల బలం లాంటి విజయం ఎవరికి వస్తుంది? ఆర్ఆర్కే, ముంబైకి.